श्री वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिकि एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति सत्यमिदि सत्यमटंचनु नामनम्बुलो नी महनीय कीर्ति विनि నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్ ఓ మనస భగవద్ రామానుజుల వారి దివ్య గాథలను తెలుసుకుంటూ ఉన్నాం. యాదవ ప్రకాశుల వద్ద వారు చదువుతూ కొన్ని కొన్ని విషయములలో విభేదించిన సంగతులు తెలుసుకొని యామునాచార్యుల వారు కొంతమంది శిష్యులతో కాంచీపురానికి వచ్చారు. తిరుక్కచ్చినంబి గారు వారికి ఇంకా ఊరి జనము కూడా కలిసి ఎదురేగి స్వాగతం పలికి మంగళవాద్యములతో స్వాగతం పలికి తీసుకుని వచ్చారు. ఆ తరువాత వారికి దేవాలయము దగ్గరలో వారు వస్తూ ఉంటే వరుందరుం పెరుమాళ్ అరయర్ అనేటటువంటి అరయర్ స్వామి ఆయన పరిచారకులకు శ్రీ వైష్ణవులతో డంగూడి అనేక మంగళ వాద్య ఘోషములతో తిరుమాలయు శ్రీ శఠగోపమ్మునుంగని అగ్గురువరు నెదుక్కునా ఆయన మంగళవాద్యములతో శ్రీ వైష్ణవులతో ఆ భగవానుని వరదరాజస్వామి యొక్క ఆ మాల దండలు శఠగోపము తీసుకొని ఎదురుగా వచ్చారు వీరికి. యామున మునియు సాష్టాంగ ప్రణామ పూర్వకంబుగా సేవించి అత్తిరుమాలయు శ్రీ శఠగోపంబును శిరసావహించి వారు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. యామునాచార్యులు ఆ శఠగోపమునకు ఆ మాలలకు మాలలు గ్రహించారు. శఠగోపము శిరస్సున ధరించి వారు లోపలికి వస్తూ ఉన్నారు. అత్తియురాణను హరికి మంగళాశాసనం వనొచ్చి అత్తియూర్ అనేటటువంటి స్వామికి మంగళాశాసనం చేశారు. సరస్సులో ఉంటుంది. మొన్న ఈ మధ్యనే కూడా బయటకు తీసినట్టున్నారు కదా, ఒక జనము తండోపతండాలుగా కూడా పోయి ఆ స్వామిని చేయించారు. అత్తి వరదరాజస్వామి అని ఆయనకి మంగళాశాసనం చేశాయను. కరిగిరి ప్రసాదంబునందు శ్రీ పెరుందేవి తాయారుతో డంగూడి ఉన్న వరదుని భజించి అక్కడ అమ్మవారితో కూడా పెరుందేవి తాయారు అమ్మవారి పేరు ఆమెతో వేంచేసి ఉన్నటువంటి వరదరాజస్వామిని దర్శించారు. ఆ తర్వాత మరలా ప్రదక్షిణ చేయుసు ఉతక్ పశ్చిమ భాగస్థం వల్మీకం మహతో గిరేహే పూజనీయశ్చ తత్రాస్తే శేష పనిభృతాంబరహన్న క్రమంబుగా అక్కరిగిరికి వాయవ్య ప్రదేశంబున విలసితంబగు వల్మీకంబునందు గల శ్రీమద్ అనంతునకు జోహారు చేసి అదానికి వాయువ్య భాగంలో ఉందట ఒక వల్మీకం ఒక పుట్ట, ఆ పుట్టలో వేంచేసి ఉన్నారు అనంతుల వారు. ఆయనకు నమస్కరించారు. తత్సమీపవృత్తియగు కరిమాణిక్య శౌరికిం జయమోక్షి ఆ సమీపంలో ఉన్నటువంటి కరిమాణిక్య శౌరి పేరుతో ఉన్న ఆ స్వామికి నమస్కరించి నిజాశ్రుతులతో వసించు సమయంబున వారు అక్కడ ఉన్నారు. ఒక పెద్ద ఎత్తైనటువంటి ప్రదేశం అది, అక్కడ ఉన్నారు. అంటే అప్పుడు బహు శిష్య పరివృతుండగు యాదవ ప్రకాశుండు భగవత్ సేవయనర్చి రెండవ ప్రాకారం మనకు ప్రదక్షిణంబుగా వచ్చుచుండం చూసి రెండవ ప్రాకారంలో ఉన్నారు యాదవ ప్రకాశులు శిష్యులతో కూడా చూశారట. వారిని చూసి యామున గురుండు వీరలయందు ఇలయాళ్ళవారెవ్వరిని తిరుక్కచ్చి నంబినడిగినా
వీరిలో ఇళయాళ్ళవారు ఎవరయ్యా రామానుజులు వారు ఎవరు అని తిరుక్కొచ్చి నంబి గారు చెబుతూ ఉన్నారు. గజేంద్ర దాసుండును నిజగురునుద్దేశించి బాలభాస్కర ప్రభాభా సమాన దివ్యమంగళ విగ్రహుండును తత్క్షణోన్మీలిత పుండరీక దళామలాయతీక్షణుండును మందస్మిత సుందర వదనారవిందుండును తప్త తపనీయ కణికోపమాన శ్రీచూర్ణ రేఖా సమంచితాంతరాళ సుధాధవళ మృత్స్నాంచిత ఛిద్ర ఊర్ధ్వపుండ్ర సముల్లస సముల్లస లలాటాది ద్వాదశాంగుండును తులసీ నళినాక్ష మాలికాలంకృత విశాల పీవర ఉరస్థలుండును పరిఘోపమాయతను వృత్తభుజాభిరాముండును నై అవిమత జన మధ్యంబున కఠోర కంటక ద్రుమంబుల నడుమంగనంబుడు కార్తస్వర కల్పవృక్షంబు కరణిం చూపట్టుచున్నవాడు ఇలయాళ్ళు వారని కేళం చూప చేత్తో చూపించాడట స్వామి. చూడండి, ఆ వచ్చేవారిలో బంగారు కల్పవృక్షములాగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆయన బాలభాస్కరుని తేజస్సుతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరము ఆయనది. చూడండి, ఆ క్షణములోనే అప్పుడే వికసించిన పుండరీకముల వంటి నేత్రములు, చిరునవ్వుతో కూడినటువంటి ముఖపద్మము, బంగారు కణిక వంటి శ్రీచూర్ణం రేఖలతో కూడిన ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు, తెల్లని తిరునామము, మధ్యలో బంగారు కణిక లాంటి శ్రీచూర్ణ రేఖలు, అలా ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు ధరించి ఉన్నటువంటి వాడు తులసి నలినాక్ష మాలలు అలంకరించినటువంటి వక్షస్థలము గలవాడు, పరిగలవలే మొకాళ్ళ వరకు వేలాడుతూ ఉన్నటువంటి బాహువులు కలవాడు, దివ్య సౌందర్య చేజో విరాజితుడు సుమా మనకు కనిపించేటటువంటి వారిలో వారే రామానుజులు అని చెప్పి చేతితో చూపించాడు ఆయన. వేలు చూపించాడు, చూపిస్తే గురువరుండు అమందానందం బుడెందంబున గ్రందుకొన చూసేటప్పటికీ పరమానందం చెందిపోయాడు ఆయన. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి లక్ష్మణ ముని ఎడల విశేష కటాక్షంబునొచ్చి తన హృదయంలో ఆయన యందు విశేషమైనటువంటి ఆ దయను ప్రసరింపచేసి రాముదల్వ నివనని తన మనంబున నిర్ణయించుకుని రాముదల్వ నివన్ అని అనుకున్నాడు. అటు లోపల అంటే ఇతడు సమర్థుడు, దేనికి దర్శన స్థాపనకు ఇతడు దక్షుడు అని నిర్ణయించుకుని ఆ వరదరాజస్వామికి శరణాగతి చేశారు. యశ ప్రసాద కలయా బధిర శృణోతి పంగు ప్రధావతి జవేన చ వక్తి మూక అంధ ప్రపశ్యతి సుతం లభతే చ వంధ్యా తం దేవమేవ వరదం శరణంగతోస్మి. ఏ వరదా, వరదరాజా, ఇప్పుడు ఆయన నేనేమి కలుసుకునేటటువంటి అవకాశం లేదు, వారి మధ్యలో ఉన్నాడు కనుక నీ దివ్య కరుణ మాకు ప్రసరింపచేయి. ప్రసరింపచేసినట్లయితే, నీ యొక్క కరుణ కలిగితే బధిర శృణోతి, చెవిటివాడు వింటాడయ్యా, అంటే వాడికి వినికిడి శక్తి వస్తుంది. పంగు ప్రధావతి, కుంటివాడు పరుగులు తీస్తాడు. జవేన చ వక్తి మూక ప్రధావతి జవేన చ వక్తి మూక, మూగవాడు మాట్లాడతాడు. అంధః ప్రపశ్యతి, గుడ్డివాడు చూడగలుగుతాడు. సుతం లభతే చ వంధ్య, గుడ్రాలు వంధ్య బిడ్డని కంటుంది నీ దయవలన. అటువంటి నీకు శరణాగతి చేస్తూ ఉన్నాను. ఇక మీద ఈ లక్ష్మణాచార్యుండు దర్శన ప్రవర్తకుండగునట్లు అనుగ్రహింపు. ఈ లక్ష్మణాచార్యులే మా దర్శనమునకు ఇతడు ప్రవర్తకుడయ్యేటట్లుగా అనుగ్రహించవయ్యా అని ప్రపత్తి చేసి మగిడి వరదునికి వెరుందేవికి మంగళాశాసనంబునొచ్చి అప్రాణ దంపతులకు అంతరంగంబగు తిరువాల వట్ట కైంకర్యంబు జల్పన తిరుక్కచ్చి నంబిని నిజమించి ఆ లక్ష్మణార్యునకు హితోపదేశంబునొచ్చుటకు అవసరంబు కాకుండుటం చేసి
తన వెనువెంట నేతించుచున్న స్థలవాసులు నిలువ నియోగించి నిజాశ్రిత వర్గంబుతో అతి త్వరితగతింజను దించి శ్రీరంగధామంబు చెంది ఆత్మీయ మఠంబునందు నిజ ఛాత్రవర్గంబుతో సుఖించుచుండే. మరలా ఆ వరదరాజస్వామికి ఆ పేరుందేవి అమ్మవారికి మళ్ళీ మంగళాశాసనం చేశారు. అక్కడే ఆలవట్ట కైంకర్యం వింజామర కైంకర్యం చేయవలసిందిగా, అలాగే మీరు ఇలాగే ఉండండి చేస్తూ ఉండండి అని చెప్పి తిరుక్కెచ్చినంబి గారిని అక్కడ ఉంచి, అక్కడ ఆ గంట వచ్చేటటువంటి గ్రామస్తులందరినీ కూడా, ఇక చాలయ్యా మీరు మేము శ్రీరంగానికి వెళుతూ ఉన్నామని చెప్పి వారిని అక్కడ ఆపి ఆ శ్రీరంగానికి వెళ్ళారు యామునాచార్యుల వారు. ఈ విధంగా రామానుజుల వారిని వారు చూడటం జరిగింది. కానీ ఆ సమయంలో రామానుజుల వారు యామున ముందులను చూడటం జరగలేదు. అలా వెళ్ళి ఆయన మనస్సులో ఆలోచన పెరుగుతూ ఉంది, మన దర్శనమునకు ఈయన దక్షుడు స్థాపించటానికి. అయితే ఏమిటి అసలు అప్పుడ ఏం కావాలి? కేవలము ఏదో తన తర్వాత మాత్రమే ఆ పీఠాన్ని అధిష్ఠించటమా అని అంటే కాదు, ఈ దర్శనము ప్రసిద్ధి చెందాలి. ఏమిటి దర్శనము? ఆ పరమాత్మ, జీవుడు, ప్రకృతి ఈ మూడు కూడా వేరువేరుగా ఉండి ఒకటిగా కలిసి ఉండేది అనేటటువంటిది వీరి ఆలోచన. అమ్మాళ్ళు వారి దగ్గర నుంచి అలా చెప్పారు. ఇక అప్పటికే శంకర భగవత్పాదులు అద్వైత మత స్థాపన చేస్తూ, ఆయన భూప్రదక్షిణం చేస్తూ వస్తున్నారు. ఆ అద్వైత మతాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు ఆయన. ఆ అద్వైతం ఏమిటంటే నిర్విశేష చిన్మాత్రము, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము. అది సుమాని చెప్పుకున్నాం కదా, సజాతీయ స్వజాతీయ స్వగతము, తనలో ఉన్నట్టు కూడా ఏ భేదములు లేనివాడు అని, అటువంటి స్థితి ఆ పరమాత్మది అని వారు ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతము. అది అలా కాదు, మూడింటితోనూ కలిసి ఉంటుంది అనేటటువంటి విషయము. ఈ సిద్ధాంత విషయాలు ఎప్పటి నుంచో ఉన్నవే, ప్రత్యేకంగా వారి వారి పేరుతో ఏదో ప్రచారానికి తర్వాత వచ్చినాయి తప్ప ఈ భావాలు అన్నీ ఉన్నాయి. ఆళ్వారులందరూ కూడా ఆ పరమాత్మని ఇలాగే సేవించారు. అందరూ స్తోత్ర రూపములలో ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణములను అనుభవించారు. వాళ్ళంతా దాదాపుగా ఒక నలుగురు ఆళ్వారులు ద్వాపరయుగంలో అవతరించిన వారే. ముదలాళ్ళవారులు ముగ్గురు, పొయ్యాళ్ళవారు, పూదత్తాళ్ళవారు, పేయాళ్ళవారు, తిరుమలిసేయాళ్ళవారు కూడా వారితో కలిసే ఉన్నారు. అలా వారు కలిసి తిరిగినట్లుగా కథ చెప్పుకున్నాం. వారు నలుగురు కూడా ముందు వారే, ద్వాపరయుగం వారే. అలాగే మధుర కవి ఆళ్ళవారు కూడా వారు అవతరించింది ద్వాపరయుగంలోనే. తల్లి గర్భమునందు నమ్మాళ్ళవారు కూడా వేయించేసి ఉన్నది ద్వాపరయుగమే. కలియుగ ఆరంభములో 42వ రోజున ఆయన అవతరించారు అంటారంటే కొన్ని నెలలు అంతకుముందే కదా. అలా కలియుగములో నమ్మాళ్ళవారితో ఆరంభమై ఈ యొక్క ప్రబంధములు మధ్య మధ్యలో అక్కడక్కడ వారు తత్వములను గురించి చెప్పారు. తెడ విషుంభు అని అంటూ ఈ పంచభూతములు ఇలా ఉంటవి అని చెప్పారు వారు. ఈ విశేషములన్నీ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ప్రత్యేకముగా చెప్పినటువంటి వారు నాథమునులు. నాథోపజ్ఞం అంటూ వేదాంత దేశకుల వారు చెబుతారు. నాథోపజ్ఞం మునీంద్రై బహుభిరుపచితం యామునేయ ప్రబంధై త్రాతం సమ్యగ్ యతీంద్రై ఇదమఖిలతమకర్షణం దర్శనమున. నాథమునుల ఉపజ్ఞ వారే ముందుగా చెప్పారు అంటారు. ఏమిటంటే సంస్కృత భాషలో ఈ తత్వ విషయములను రచన చెయ్యుట. ఆళ్ళవారుల్లో అసలు కులశేఖరాళ్ళవారు మాత్రమే ముకుందమాలు చెబుతారు. అది చాలా సరళమైనటువంటిది, చాలా భక్తి ప్రపత్తి ప్రధానమైనటువంటిది. కానీ ప్రత్యేకించి ఈ తత్వ విషయములను తత్వ నిర్ణయము అనే పేరుతో నాథమునులు రచన చేశారు. నాథమునుల వారికి, శంకర భగవత్పాదుల వారికి కూడా
సమాగమం జరిగింది అని చెబుతూ ఉంటారు. మనకు మరి ఎక్కడ గ్రంథాల్లో కనిపించదు. ఆ సమయంలో వీరు వారితో ఎదుర్కొన్నారని కొందరు అంటారు. మరి కొందరేమో లేదండి, అలా ఎదుర్కొని ఉన్నట్లయితే వీరు ఈ విషయాలని ప్రతిపాదించేవారు అని అంటారు. ఏది ఏమైనా వారి గ్రంథం ఒకటి ఉన్నట్లుగా వేదాంత దేశకుల వారి రచనల ద్వారా తెలుస్తూ ఉన్నది. అలాగే శ్రీభాష్యంలో ఒక 4 శ్లోకాలు నాథమునుల వారివే అని చెబుతూ ఉంటారు. అవి తత్వనిర్ణయం అనే గ్రంథములువే అని. సరే, అది ఎలా ఉన్నప్పటికీ కూడా రచన చేశారు వారే. అందుకే నాథోపజ్ఞము అంటారంటే సంస్కృత భాషలో విశిష్టాద్వైత ఈ ఉపనిషత్తుల ద్వారా విశిష్టాద్వైతమును నిర్ణయించడం ఆరంభమైనది ఆయన ద్వారా. ఇక దీనిని ఏం చేస్తున్నారు అని అంటే ఆచార్య పురుషులలో ప్రథములు నాథములు అంటూ మొదలుపెట్టేశారు. అలా కాదు, ఆచార్య పురుషులలో ఆ వరుస ఎలాగో గురు పరంపరని మనం చదువుకునేది నమ్మాళ్ళవారు వీరికి గురువులు. ఈ రహస్యత్రయానికి మాత్రం నాథమునులు ఆద్యులు కాదు. ఈ విశిష్టాద్వైతము అనేటటువంటిది ఆ పేరుతో అక్కడ లేకపోయినా ఈ మూడు వేరు వేరు అనే విషయాన్ని ఆరంభించినటువంటిది సంస్కృత భాషలో రచన ఆరంభించిన వారు నాథమునులు. ఆ తర్వాత యామునమునుల ప్రబంధముల చేత ఇది ఇంకా పుష్టి చెందింది అంటారు. అది దృష్టిలో పెట్టుకుని వీరు రచన చేశారు. సిద్ధిత్రయము, యామునమునులు రచనలు సిద్ధిత్రయము అంటే ఆత్మసిద్ధి, సంవిత్ సిద్ధి, ఈశ్వర సిద్ధి. ఇక్కడ చాలా విషయములను వారు చాలా విషయములు చెప్పారు ఈ గ్రంథమునందు. రచన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ శ్లోకము రచన కానీ గద్య రచన కానీ రామానుజుల వారు దీనిని ముందు పెట్టుకొని భాష్యం రాశారా అన్నట్లుగా ఉంటుంది. భాష్యం అలాగే రాసి ఉంటారు కూడా. అయితే సమగ్రంగా దానిని ఇతర దర్శనములను రామానుజుల వారు పూరించినట్లుగా అక్కడ పూరించినట్లు కనపడదు. ఇక రచనలు చెప్పుకుందాం. అవి మూడు, సిద్ధిత్రయము మూడు కలిపి ఒకటిగానే వాడుతూ ఉంటారు. ఇక గీతార్థ సంగ్రహం, శ్రీరామమిశ్రుల వారు మొదట్లో కలిసినప్పుడే గీతార్థ సంగ్రహం ఒకటి రచన చేశారు. ఆ తరువాత ఆగమ ప్రామాణ్యం అంటే ఈ పాంచరాత్రాది ఆగమములు, ఈ భగవంతుని అర్చన చేయటానికి ఈ వ్యూహములను గూర్చి ఉన్నటువంటి గ్రంథములు చాలా మనకి దొరుకుతూ ఉన్నాయని చెప్పాము. ఆ ఆగమముల యొక్క ప్రమాణత్వమును స్థిరీకరిస్తూ ఆగమ ప్రామాణ్యం అనే పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. ఇక తరువాత కాంతా చతుశ్లోకి స్తోత్రములు, స్తోత్ర రచన అమ్మవారిని గుర్తు చెప్పారు 4 శ్లోకములు. ఆ తర్వాత స్తోత్ర రత్నము సుమారు 70 శ్లోకములు. చాలా గొప్ప రచన ఇది, స్తోత్ర రచన. రత్నము, స్తోత్రములలోనే రత్నము. ఈ స్తోత్ర రత్నమును కుట్టి భాష్యము అని కూడా అనుకుంటారు అని చెబుతారు. కుట్టి భాష్యము అని అంటే చిన్న భాష్యము అని. అంటే భగవద్ విషయమును, శ్రీ శరణాగతి తత్వమును, భగవంతుని యొక్క స్థితిని తత్వమును సమగ్రంగా చెప్పినటువంటిది స్తోత్ర రూపములో. వీరి యొక్క ఈ స్తోత్రములో ఉన్నటువంటి శ్లోకములు ఆ పాదములు పాదములే తీసుకొని వైకుంఠ గద్యలో రామానుజుల వారు రచన చేస్తారు. వీరి గ్రంథములు ఇవి, ఇవన్నీ కూడా రామానుజుల వారికి తెలియచేయండి అని చెబుతారు ఆయన శిష్యులకు. అలాగే ఆ తరువాత ఈ రామానుజుల వారికి ప్రత్యేకించి చెప్పవలసినదిగా తిరుక్కోట్యూరు నంబిగారికి తిరుమంత్రార్థము, తిరుమంత్రము చెప్పవలసిందిగా చెబుతారు ఆయనకి. ఆ తరువాత తిరుమాలై ఆండాన్ అనేటటువంటి ఆయనతో మీరు తిరువాయుమళి అర్థములను వారికి తెలియచేయండి. పాశురములకు అర్థములు అప్పటికేమి లిఖితపూర్వకంగా లేవు. పాశురములు లేఖనం ఉన్నది కానీ ప్రతిపదార్థం అంటూ రాయలేదు. ఆ ప్రతిపదార్థాన్ని మీరు చెప్పండి, మన యొక్క ఈ సిద్ధాంతమునకు అనుగుణమైనటువంటి ప్రతిపదార్థము అలా చెప్పండి అని ఆయనకి చెప్పారు. పెరియనంబి గారిని మీరే వారికి
ద్వయమంత్రాన్ని ఈ తమిళ ప్రబంధ అర్థములను కూడా ఇంకా మిగిలిన వాటిని చెప్పండి అని చెప్పారు. ఈ గ్రంథములను కూడా వారిని వీరికి బోధించమని చెప్పారు. అలా తిరుమల నంబి గారికి రామాయణ విశేషార్థములు చెప్పి ఉంచారు ఎప్పుడో, అవన్నీ కూడా వారికి చెప్పమని తెలియచేశారు తిరుమల నంబి గారికి. ఇలా రామానుజుల వారికి వీరు చేత చెప్పించాలి అని అనుకున్నారు ఆయన, అందరికీ చెప్పారు. ఇక తాముగా ఇక ఎక్కువ కాలము ఉండే స్థితి లేదు అని చెప్పి అనిపించింది వారికి, అనిపించింది ఈ లోపల ఏం జరిగింది ఇక్కడ అని. అంటే మరి యొక్క నాడు లక్ష్మణముని యాదవ సంయమికడ విద్య చదువుచుండి తడద్వైత వాక్యవ్రజం అద్వితీయ బ్రహ్మ పరముగా అన్వయింప. మరలా కాశీయాత్ర తర్వాత మరలా చదువుతూ ఉన్నారు, పాఠములు జరుగుతూ ఉన్నాయి. ఆయన అద్వితీయ పరబ్రహ్మముగానే అన్వయం చెబుతూ ఉన్నాడు ఈ ఉపనిషద్ వాక్యములకు. నిర్విశేష చిన్మాత్రమే అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఆ వాక్యములు విశిష్టాద్వైత పరములుగా అన్వయించి లక్ష్మణ బుధేంద్రుడు. కానీ అవన్నీ కూడా విశిష్టమైన పరబ్రహ్మ తత్వములండి, ఇవి పరమాత్మ కూడే ఉంటాడు అని ఇలా అన్వయం చెబుతూ ఉన్నాడు ఈయన. అలిగి విని విసుగొచ్చింది, అలిగి కోపం వచ్చి యాదవసూరి మా అక్కడ చదువింకమాని నీకు తగిన ఎట్లు వచించు మేధావి కడకు చదువుకోమ్మని. అసలు ఇంకెందుకయ్యా, నీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే అసలు చెప్పుకో, అసలు అవసరం లేదులే నీకు, నీవే మేధావివి, చదవకుండానే నీకు ఇవి తెలిసిపోతూ ఉంటాయి, కనుక అసలు నీవే ఒక గురుకులాన్ని స్థాపించుకో, ఇక రావద్దు మా దగ్గరికి అన్నాడు ఆయన. అంటే సరే వచ్చేసారు ఇంటికి. ఇంటికి వచ్చేసి తల్లికి చెబుతూ ఉన్నారు, జననికి లక్ష్మణాచార్యుండు చేమోడ్చి ఆ వార్తలన్నీయునాన తీయ ఆలించి సుతునకిట్లనియే భూమి పిరాట్టి చదివిన విద్యయే చాలు నీకు. ఆయన ఎందుకయ్యా ఇంకా ఎంతసేపు ఈ యొక్క పోట్లాటతో మీకు అసలు చదువు ఎలా సాగుతుంది, దేనికి వచ్చిన గోళ, చాలులే నాయన ఈ చదివిన చదువు చాలు. కానీ తనయ ఇంక గజేంద్రదాసుని కడకేగి అమ్మహాత్ముని భక్తిని అనుసరించి అతడు విధించిన హరి కృత్యమొక్కటిగా వింపుమో. ఆ తిరుక్కచ్చి నంబి గారు ఉన్నారే అక్కడికి వెళ్ళు, ఆయనతో ఏమైనా ఒక చెప్పు, స్వామికి ఒక కైంకర్యం చేయి, ఆయన చెప్పినటువంటిది ఒకటి చెయ్యవయ్యా, ఇక వద్దు మనకి చదువులు చాలువే అని పంపించితే వచ్చారు లక్ష్మణమునులు. రామానుజుల వారు వచ్చి తిరుక్కచ్చి నంబి గారి సుందరాంఘ్రి సరోజము సూచననుచు వచ్చి ఆయన పాదాలకి నమస్కరించి ఆదరోక్తుల లక్ష్మణార్యుల మన్నించి కలుషదూరుడు తిరుక్కచ్చి నంబి వచ్చిన కార్యము వాక్రువుమన పైకి లేపి కౌగిలించుకొని, నాయన ఏమిటి ఇలా వచ్చారు మీరు, చెప్పవలసింది అని అంటే దాన్ని చేస్తానయ్యా, ఏమి చెప్పాలని వచ్చారు అని అంటే కైంకర్యమొక్కటి కరిగిరీషునకు గావింపదలచితి. వరదరాజస్వామికి కైంకర్యం ఏదైనా నేను చెయ్యాలి అనుకుంటూ ఉన్నాను స్వామి, ఇక చదువు ఆగిపోయింది ఆపేషన్లో ఇలా జరుగుతూ ఉన్నది అని చెప్పండి అని అంటే శాల కిణరు నుండి జల ఘటంబు తెచ్చి అనిశము వరదునకిచ్చి ఆ చట నుండుమని నంబి చెప్ప. శాల కిణరు బావి ఉన్నది కదా, అక్కడ నీకు వింజాటవిలో కనిపించి మంచినీళ్ళు తెమ్మని అడిగారు కదా దంపతులు, నీవు ఆ బావి నుంచే నీరు తీసుకున్నావు, ఆ మొదట్లోనే ఉన్నది, ఇప్పుడు కూడా ఆ బావి నుండే తీర్థ కైంకర్యం బిందె తీర్థం తీసుకుని వచ్చి ఇక్కడ అర్పించవయ్యా, ఇది నీ కైంకర్యము, ఇలా చేయవలసిందనంటే అలాగేనని చెప్పి నిత్యం అర్పించుచుండే ప్రతిరోజు ఉదయము స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ద్వాదశ ఊర్ధపుండ్రములు ధరించి ఆ బంగారు బిందె తీసుకొని స్వామివారికి తీర్థ కైంకర్యం సమర్పిస్తూ సాయంకాలము తిరుక్కచ్చి నంబి గారి దగ్గర కూర్చొని వారితో తత్వ విషయములన్నీ కూడా చర్చిస్తూ ఉన్నారు.
తిరుక్కచ్చి నంబి గారికి ఆమున ముందులు చెప్పినటువంటి విషయములన్నీ కూడా అవగాహన అయి ఉన్నవి కనుక అవి వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు భావములు కూడా చక్కగా సరిపోయిని చాలా బాగున్నది వారి యొక్క ఆ స్నేహము అద్భుతంగా ఉన్నది అలా చెప్పుకుంటూ ఉన్నారు. అయి అవసరంబున ఆ సమయంలో శ్రీరంగధామంబునందు యామునముని కింజరమ కాలంబు ప్రసక్తంబైన ఎడా. యామునములకు చర్మకాలము, ఆ చర్మదశ వచ్చేసింది. మహాత్ములందరికీ కూడా వెళ్ళిపోయేటటువంటి దశ తెలుస్తూ ఉంటుంది. తిరువరంగ పెరుమాళ్ళరయరు అను గురువరుని పురుషకారంబుగా కొని తిరువరంగ పెరుమాళ్ళరయర్ అనేటటువంటి అరయరు స్వామిని పురుషకారంగా తీసుకున్నారు. పురుషకారంగా వారిని తీసుకొని తిరుకోట్యూరి నంబియు పెరియ నంబియు అమ్మహాదేశుకునకు మ్రణమిల్లి కరకమలంబులు మోడ్చి మహాత్మా మాకు పరమహితం ఒక్కటి అనుగ్రహింపవలేనని ప్రార్థింప. అరయరు స్వామిని ముందు పెట్టుకొని తిరుక్కోట్యూరి నంబిగారు పెరియ నంబిగారు కూడా యామునాచార్యులు వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి మహాత్మా మాకు ఒక హితము చెప్పాలి స్వామి, మాకు మేలు కలిగేది ఏదైనా తమరు అనుగ్రహించండి, అంటే ఒక ఉపదేశం చేయండి. అంతకుముందు చెప్పేది మరొకటి, ఇప్పుడు ఈ సమయమునందు చెప్పేది వేరొకటిగా ఉంటుంది. చివరి దశ కదా ఇది. చాలా ఆనందముతో తమకు తెలిసినటువంటి అర్థములన్నీ కూడా చెప్పాలి అనేటటువంటి ఒక ఉత్సుకత ఉంటుంది ఈ దశలో. కనుక అప్పుడు అడిగితే అయ్యామునేయ గురుండు వారిని ఉద్దేశించి చెబుతూ ఉన్నారు ఆయన చరమబోధ. సార్వకాలం దివ్య దేశం వెడమాయక వసీంచి, మీరు ఎల్లప్పుడూ కూడా ఇక్కడే ఉండండి అయ్యా, ఈ శ్రీరంగంలోనే ఉండండి. శ్రీ రంగరాజ భ్రాజమాన చరణ సరోజ సాన్నిధ్యంబున వీణాపాణియ నిత్య నివాసంబునచ్చి దివ్య గానంబున అద్దేవదేవుని మెప్పించుచున్న శ్రీ పాణియోగీంద్రు నాపాద మస్తకం అనుభవించుచుండుటే మీకు పరమహితంబు. ఇక్కడే ఉండండి అంటే శ్రీరంగంలో నిత్య నివాసం ఏర్పరుచుకున్నటువంటి వారు యామున మునులే. అంతకుముందు నాథమునులు ఆ వీరనారాయణపురము అక్కడే ఉండేవారు. వీరు మాత్రమే ఇక్కడ నివాసం చేసుకుని ఉన్నారు. సన్యాసాశ్రమం స్వీకరించి ఈ శ్రీరంగమునందు వారితో యామున మునులతోనే నివాసం ఏర్పడింది. అక్కడ ఉండటము ఈ శ్రీ వైష్ణవ స్వాములు, కనుక మీరు ఇక్కడే నివసించండి. ఆ రంగరాజస్వామి యొక్క చరణ సరోజ సాన్నిధ్యము, ఆ పాదముల యొక్క సన్నిధిని కల్పించుకుని వీణ గానము చేత మెప్పించినటువంటి శ్రీ పాణి యోగీంద్రుడు ఆయనే మీకు ఇక్కడ ప్రమాత. అంటే ఒక్కొక్క ఆలయంలో ఉన్నటువంటి స్వామి ఒక్కొక్కరికి ప్రసన్నమై చెబుతూ ఉంటాడు, మిగిలిన వారి అందరికీ కూడా ఆచార్య ముఖంతో చెబుతాడు. ఇక్కడ సాక్షాత్తుగా తిరుప్పాణి యోగేంద్రునకు సాక్షాత్తుగా ఆయనే రంగనాథస్వామి దర్శనమిచ్చాడు. ఆపాదమస్తకము ఆయన రంగనాథస్వామిని అనుభవించాడు. అమలనాథ పిరాన్న అనేటటువంటి అమలనాది పిరాన్నని తమిళ ప్రబంధాన్ని అనుగ్రహించారు. కనుక ఆ ప్రబంధాన్ని గానం చేసుకుంటూ ఈ స్వామిని అనుభవిస్తూ ఆ తిరుప్పాణి యోగేంద్రుని సేవించుతూ మీరు ఇక్కడ ఉండండి అయ్యా. దీనికి ఇంకా ప్రమాణం ఏమిటంటే ఈ అనుష్ఠానంబునకు శ్రీ వెంకటేశుని భజించుతున్న కురుంబరత్త నంబియు, ఇక వెంకటేశ్వర స్వామిని సేవించుతున్నటువంటి కురువరత్త నంబి అంటే ఈయన కుమ్మరిదాసుడు కుండలు చేస్తూ ఆ కుండలు అమ్ముకుని తర్వాత తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అనుకునేవాడట. ఆయన కింద ఉండేవాడు ఆ తిరుపతిలో. కానీ ఎప్పటికప్పుడు కుండలు చేయటము అమ్ముకోవటమే తప్ప కాలము సమయము చాలటం లేదు. భార్యతో కూడా ఇక్కడే ఒక మట్టి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకొని మట్టితో పూలు చేసి ఇక్కడ పెడుతూ ఉండేవాడట. స్వామి ఈ దర్శనానికి ఎప్పుడు రాగలుగుతాను అని. అక్కడేమో ఆ తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పములతో పూజ చేస్తూ ఉండేవాడట ఆ వెంకటేశ్వర స్వామిని.
ఈ బంగారు పుష్పములు పక్కకు తోసేసి మట్టి పుష్పములు కనబడుతూ ఉండేవి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉండేది ఆయనకి. రెండో రోజు ఎవరు వస్తున్నారు ఇలా ఆలయం లోపలికి వచ్చే అవకాశం లేదు అనుకుంటున్నాడు ఆయన. స్వామిని అడిగాడు ఎవరు అని అంటే ఇలా ఒక భక్తుడు ఉన్నాడయ్యా అంటే నాకు చూపించు ఇది చూడాలి అని అంటాడు. అంటే ఒకసారి వెంట పెట్టుకుని వచ్చారు. అలా ఆయనకు చూపించారు. చాలా ఆశ్చర్యపోయాడు. తను వస్తువుల ద్వారా పూజ చేస్తూ ఉన్నాడంటే బంగారము తన దగ్గర ఉన్నటువంటిది విలువగలదని అనుకుంటున్నాడు ఆయన. అలా కాదు, ఆ పరమాత్మకి తనకి ఉన్న దానిలోనే తను చేసేటటువంటి దానిలోనే ఆయన సమయము చాలదు అని. ఈ కుండలు మరి ఇయ్యకపోతే జనాలు వాడుకోవటానికి వారు ఇబ్బంది పడతారు అని చెప్పి ఇక్కడే ఉండేలా చేస్తూ ఉన్నటువంటి ఆయనను చేసే భక్తిని దర్శించి మహాపురుషుడు కదయా అంటూ ఆయన ముందుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి అయ్యో స్వామి ఇలా చేసావా, మమ్మల్ని ఇలా అనుగ్రహించావా, వెంకటేశ్వర స్వామికి ప్రపత్తి చేసి వారు వెళ్ళిపోయారు. ఆ స్వామి సన్నిధికే వెళ్ళిపోయారు శ్రీ వైకుంఠ లోకానికి. అలా అనుగ్రహించాడు ఆయన కురువరత్త నంబి నాకు భక్తుడు అని తెలియచేశాడు. ఆ నంబి కోసం నేను ఇలా వచ్చాను ఇక్కడికి అని. అలాగే కరిగిరి వరదుని సేవించుతున్న తిరుక్కచ్చి నంబి ఇక వీరందరూ కూడా ఎందుకోసం ఇలా చెప్తూ ఉన్నారు అని అంటే వీరు జన్మచేత అగ్రజన్ములేం కాదు, భక్తితో ప్రధానులు వీరు అని తెలియజేస్తూ ఉన్నారు. ఇది మర్మగర్భితంగా భక్తి ప్రధానము అనేటటువంటి విషయము, పరమాత్మకి కూడా భక్తే ప్రధానము అని కరిగిరి వరదును సేవించేటటువంటి తిరుక్కచ్చి నంబి. మరి వారికి ప్రత్యక్షమే కదా తిరుక్కచ్చి నంబికి వరదరాజస్వామి. వింజామర వీచటానికి ఆయన రోజు అర్చక స్వాములు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ తలుపులు తాళములు తీసుకొని స్వామిని సేవిస్తూ మరలా అర్చక స్వాములు వచ్చేటప్పటికి తాళములు వారి చేతికిచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన. వీరు ప్రమాణం సుమా, వీరే ప్రమాతలు, భగవంతుడు ఉన్నాడు అనటానికి ఈ అర్చాస్వరూపములలో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ప్రమాణము వీరు అని చెప్పి తెలియజెప్పి ఉరివియందు ఎవ్వడేని ఒక్కండు ప్రపన్నుండై భగవదధీనంబైన యాత్ర ఆత్మయాత్రయందు కర్మాధీనంబగు దేహయాత్రయందు అన్వయంబు కలందని తలంచనేని ఆత్మసమర్పణంబు వానికి నిరర్ధక ఔటం చేసేవాడు నాస్తికుండగు. ఎవరైనా సరే ప్రపన్నుడైనటువంటి వాడు, భగవంతుడిని ఆశ్రయించిన వాడు ఆత్మయాత్ర అంటే ఆత్మ యొక్క ప్రయాణము. ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తుందండి? ఈ శరీరము నుండి ఆ మోక్షానికి వెళ్ళాలి. అలాగే దేహయాత్ర, దేహయాత్ర అంటే ఇది కర్మాధీనము. మనం చేసినటువంటి కర్మ అనుభవించాల్సిందే, ఎవరైనా సరే అనుభవించాలి. ఇది ఈ దేహయాత్రకు కర్మాధీనం. ఈ దేహము, ఈ దేహం కూడా ఎక్కడికో వెళ్ళటం కాదు, ఈ శరీరము విడిచే వరకు కర్మ ద్వారానే ఇది నడుస్తూ ఉంటుంది అని అనుకోవాలి. కానీ అని తలంచనేని అనుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. దీన్ని అంటే నేను చేసి నేను బ్రతుకుతూ ఉన్నానని కానీ నేను ప్రపత్తి చేసి మోక్షమును పొందగలను అని కానీ అనుకోకూడదు అంటూ ఉన్నారు ఆయన. మరి ఏమనుకోవాలనంటే పరమాత్మ అధీనం ఈ రెండు కూడా. ఇప్పుడు మనము ఈ చేసేటటువంటివి పరమాత్మ అధీనమే, పరమాత్మ దయా అనుకోవాలి. ప్రపన్నుడైన వాడిని సంగతి చెప్తూ ఉన్నారు. లోకమంతా వేరే, వారందరూ కూడా రకరకాలుగా అనుకుంటారు. ఏది మనమే సంపాదిస్తున్నాం, మనమే తింటాం, మనమే సాధిస్తాం, ఎప్పుడన్నా భగవంతుడు మనకి తోడు ఉంటే చాలు, రకరకాలుగా భగవంతుడిని కోరికలు చిట్టాలు విప్పుతూ ఉంటారు. ప్రపన్నుడికి ఇవి ఉండకూడదు అని చెబుతూ ఉన్నారు యామున మునులు. ఎటువంటి అనుష్ఠాన పరుడైనా సరే, ఎంతటి మహాజ్ఞాని అయినా సరే, ఎంతటి ధనవంతుడైనా సరే, ఇవి రెండు కూడా పరమాత్మ అధీనమే అనుకోవాలి. తప్ప తన అధీనము అని భావించినట్లయితే వాడు నాస్తికుడైపోతాడు అన్నాడు ఆయన. వాడికి నాస్తికుడికి తేడా లేదు. కరణత్రయంబు చే ఉభయ యాత్రలయందు ఈ చేతనకు అన్వయంబు లేదని వాక్కుర్చి. కరణత్రయము అంటే మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, శరీరము చేత కానీ
ఈ మూడు కూడా మనోవాక్కాయ కర్మల చేత నాకు దీని ఎందు సంబంధం ఉన్నది అని అనుకోకూడదు. ఇది పరమాత్మ అధీనము. ఈ దేహయాత్ర ఆత్మయాత్ర కూడా అని పరసమర్పణము ఇదే. అలా శరణాగతుడైనటువంటి వాడు ఇలా భావించాలి. ఆ తర్వాత నేను శరణాగతి చేశాను, నాకేమిటి, నాకు మోక్షం సిద్ధమే, నేను వారి సంబంధిని వీరి సంబంధిని అనుకుంటూ ఉంటారు. ఇవి అలా అనుకుంటే రాదు అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇవన్నీ కూడా సిద్ధాంత ఉక్తులు అంటారు, అంటే సిద్ధాంతంలో ఉన్నటువంటి మాటలు, విషయములు, తెలుసుకోవలసినవి. ఇలా తెలుసుకోకపోతే ఆ వారి సంబంధంతో మోక్షం వస్తుంది, వీరి పాద సంబంధంతో మోక్షం వస్తుంది, మాకు మోక్షం ఉన్నది, ఇలాంటి భావములు పెట్టుకోకూడదు అన్నాడు ఆయన. ఇది పరమాత్మకి అధీనమయ్యా, ఇలా భావించండి అని చెప్పాడు ఆయన. ఇది భరసమర్పణము. అరణ్య ప్రపన్నులు ప్రసన్నులగు శ్రీ వైష్ణవుల శ్రీ పాదపద్మంబులు ఎల్లప్పుడూ ప్రాప్య ప్రాపకంబులుగా నమ్మియుండు. అనన్య ప్రసన్నులు అంటే ఇతరులకు వారు ఏ విధంగానూ కూడా ప్రసన్నులు కారు, ప్రపన్నులు కారు. అటువంటి పరమాత్మకే ప్రపన్నులు వీరు ఆ శ్రీ వైష్ణవుల యొక్క శ్రీపాద పద్మములు. ఇది ఇంతకుముందు చెప్పిన కరణత్రయముతో కూడా పరమాత్మని ఆశ్రయించిన మహాపురుషుల యొక్క పాద పద్మములను ఆశ్రయించండి. వీరు ముగ్గురు పైన చెప్పిన వారు ఉన్నారు కదా, తిరుప్పాణియాళ్ళవారు, కురువరత్త నంబి, తిరుక్కచ్చి నంబి, మహాపురుషులు, వీరి పాదములను ఆశ్రయించండి అని పరోక్షంగా చెబుతూ ఉన్నాడు ఆయన వచ్చేటట్లు. ఇలా వత్సకులారా, మీరలి అర్థంబునకు సందేహం చెందవలదు. నాయనలారా, ఈ అర్థాలకు మీరు సందేహం చెందవద్దు. ఎందుకనేనంటే తిరుమంత్రార్థంబు భోగమండపంబు, చరమ శ్లోకార్థంబు పుష్పమండపంబు, మంత్రరత్నార్థంబు త్యాగమండపంబు. మనకి ఉన్నటువంటి ఈ మూడు దివ్య దేశములు కూడా తిరుమంత్రార్థము భోగమండపం. తిరుమంత్రార్థాన్ని తెలియచేసేటటువంటిది శ్రీరంగం. ఈ శ్రీరంగమును భోగమండపముగా తెలుసుకోండి. అంటే భోగములు ఇక్కడ పరమాత్మకి, రంగనాథస్వామికి 64 భోగాలు జరుగుతూ ఉంటాయి అట రోజుకి, ఆ స్వామికి నివేదన చేసేటటువంటివి. అలాగే చరమ శ్లోకము అది పుష్పమండపము. అంటే కొంచెం తేడా ఉన్నది ఇక్కడ. ఈయన ఇలా చెప్పారు కానీ తిరుమంత్రార్థము భోగమండపము, చర్మశ్లోకము త్యాగమండపము. చర్మశ్లోకం అంటే మరి సర్వధర్మాన్ పరిత్యజ్య అని త్యాగాన్ని చెబుతూ ఉంటుంది కదా, ఆ త్యాగ మండపము. తర్వాత మంత్రరత్నార్థమేమో పుష్పమండపము. మంత్రరత్నము అంటే ద్వయమంత్రం. ఈ ద్వయమంత్రమునకు పుష్పమండపము అని పేరు. ఈ మూడింటికి కూడా అంటే పరిమళం ఉంటుంది ద్వయమంత్రం దగ్గర. ఈ అర్ధ విశేషంబునకు ఇక వీటికి ప్రమాతలు ఎవరు అని అంటే పాణిగోవింద్రుడు మొదలుగా గల అభిజ్ఞ శిఖామణులు. అంటే ఇంకా వివరంగా తిరుమంత్రార్థము భోగమండపము శ్రీరంగము, ఆ శ్రీరంగమునందే ఈ భోగములు చెల్లుతూ ఉంటాయి. అలాగే చరమశ్లోకార్థమైనటువంటి త్యాగమండపము కాంచీపురము మాసుచహ అంటూ ఆయన చేతిలో పెట్టుకొని చరమశ్లోకార్థాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటాడు. ఇక పుష్పమండపమైనటువంటిది తిరుమల. ఈ తిరుమల మంత్రరత్నమును తెలియచేసేది. ఈ తిరుమల పుష్పములు కూడా బాగా అధికంగా ఉంటాయి. తిరుమల కొండయందు పుష్పవాసిని అమ్మవారు అలర్మేల్ మంగ అంటారు, ఆమె అక్కడే ఉంటుంది. పుష్పవాసిని అయినటువంటి అమ్మ, నమ్మాళ్ళ వారు కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం కదా, ఒక పాశురములు అహలహిల్లే నిరయం ఎన్రు అనే పాశురము ద్వారా ఈ మంత్రరత్నమైనటువంటి ద్వయమంత్రము యొక్క అర్థాన్ని శబ్దములతో సహా శబ్దములు వచ్చేటట్లు చెప్పారు వారు.
ఇక్కడ ప్రమాణము ఈ మూడు అనుకోండి, ప్రమాతలు ఈ ముగ్గురు, ఈ ముగ్గురిని తెలియచేయటానికి శ్రీరంగానికి తిరుప్పాణి ఆళ్ళవారు, అలాగే కాంచీపురమునకు తిరుక్కచ్చి నంబిగారు, అలాగే తిరుమలకు పుష్పమండమైనటువంటి తిరుమలకు కురువరత్త నంబి ప్రమాతలు. ప్రమాతలు అనేది ఇప్పుడు మనం ఒక పుస్తకములను రచనలు చేసేవారు ఉంటారు కదా, ఆ రచన చేసేవారిని మనము ప్రమాతలు అంటూ ఉంటాం. ప్రమాణములు, ప్రమేయములు ప్రమాతలు అని చెబుతూ ఉంటారు. అంటే ఆ పుస్తకంలో ఉన్న విషయము ప్రమేయము, ఆ పుస్తకం రచన చేసిన ఆయన ప్రమాత. ఇక ఆ పుస్తకము ప్రమాణము. అలాగే ఇక్కడ ప్రమాతలు అని అంటే ఒక గ్రంథాన్ని రచించినట్లుగా గ్రంథం ఉంటుంది, రచన చేసిన వారు ఉంటారు. ఇవి మూడు కూడా సత్యమే అని తెలియచేయటానికి ఈ మంత్రములు మంత్రార్థములు వీరు ఈ ఆలయములు అని తెలియచేయటానికి ప్రమాతలు ఎవరయ్యా అనంటే గ్రంథమునకు గ్రంథకర్తలాగా శ్రీరంగమునకు తిరుప్పాణి ఆళ్ళవారు, కాంచీపురమునకు తిరుక్కచ్చి నంబిగారు, తిరుమలకు కురువరత్త నంబిగారు. వారికి ప్రత్యక్షము ఈ ముగ్గురికి, ఆ ముగ్గురు కూడా ప్రత్యక్షము. ఇది మనస్సునందు ఉంచుకోండి అని చెప్పారు ఆయన. అలాగే ఈ శ్రీ వైష్ణవంలో మరొకటి తర్వాత వచ్చింది ఈ మండపములు ఇవి చెప్పుకుంటారు ఇలా. ఇంకొకటి జ్ఞానమండపము అని, ఈ జ్ఞానమండపాన్ని మేల్కోట జ్ఞానమండపం అంటారు. అంటే రామానుజాచార్యులు వారు అక్కడ చాలా కాలం వేంచేసి ఉండి జ్ఞానమును అంటే శ్రీభాష్య రచన అక్కడ పూర్తి చేశారంటారు. ఇప్పటికీ కూడా ఆ జ్ఞానమండపము అనే దానికి పేరు పెట్టారు. పెట్టడానికి తగినట్లుగా సంస్కృత రీసెర్చ్ సెంటర్ అక్కడ ఒకటి ఉంది మేల్కోటలో. ఎన్నో పుస్తకాలు నేను ఈ విశిష్టాద్వైత కోశాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాను, కొనితెచ్చుకున్నాను అని చెప్పి ఉంటాను లేదా ఇప్పుడు చెబుతూ ఉన్నాను. అసలు మండపం అంటే ఏమిటండి? మండపం అంటే నివసించేది అని అర్థం. నివాసం ఉండేదానికి కదా మండపము. ఈ విషయములు ఇక్కడ ఉంటవి అని అర్థం. దీనిని గుర్తు చేసుకోవటానికి ప్రతి వైష్ణవుడు కూడా ప్రతిరోజు ఇలా చెప్పుకోవాలని ఒక శ్లోకాన్ని కూడా అనుగ్రహించారు, ఒక ముక్తక శ్లోకం. శ్రీరంగమంగళనిధిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం. ఈ శ్లోకం ప్రతిరోజు కూడా స్మరణ చేస్తూ ఉంటారు. అలా ఏమిటిది శ్రీరంగ మంగళమణి, శ్రీరంగములో మంగళమణి, ఆ మంగళదీపమైనటువంటి వాడు ఆ రంగనాథస్వామి. శ్రీవేంకటాద్రి శిఖరోజ్వల పారిజాతం, శ్రీవేంకటగిరి యందు ఉన్నటువంటి ఆ శిఖరముల యందు ఉన్నటువంటి పారిజాత వృక్షము వంటి వాడు, కల్పవృక్షము వంటి వాడు వెంకటేశ్వర స్వామి. శ్రీహస్తిశైల శిఖరోజ్వల కాలమేఘం, ఆ హస్తిశైలమునందు ఉండేటటువంటి వాడు ఆ వరదరాజస్వామి దయామయుడు. శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం, యదుశైల దీపము, యదుశైలము మేల్కోట అక్కడ ఉండేటటువంటి ఒక దీపము వంటి వాడు తిరు నారాయణ స్వామి మూలవరులు. సంపత్ కుమారులు, యతిరాజు సంపత్ కుమారులేమో ఉత్సవమూర్తులు. వీటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు వైష్ణవులు అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటారు. వీటిని భావన చేయటానికి ఇలా చెప్పారన్నమాట. ఇలా భావించుకుంటూ ఉంటే ఆ అర్థము మనస్సునందు స్థిరపడుతూ ఉంటుంది. ఈ మంత్రార్థములను కూడా భావన చేసుకోవాలి, ఆలోచించుకుంటూ ఉండాలి. ఈ మంత్రార్థములను భావించుకోవటానికి చక్కగా పరాశర భట్టరు వారు అష్టశ్లోకి అని 8 శ్లోకాలు అనుగ్రహించారు. దానిని అర్థంతో సహా తెలుసుకొని ప్రతినిత్యము మననం చేసుకుంటూ ఉంటే
ఆ అయిగా నడుస్తూ ఉంటుంది కాలము. ఇతర కలుషితములైనటువంటి భావములు కానీ ఆలోచనలు కానీ మనసుల్లోకి రాకుండా ఉండటానికి ఇలా ఒక సాంకేతిక పదములతో చెబుతూ ఉన్నారు. ఆలయములు ఆలయములే, అవి అలాగే ఉంటాయి. వాటిని మనము ఎలా భావించుకోవాలి సుమా? పుష్పమండపముగా తిరుమలని, అక్కడేమో ద్వయమంత్రాన్ని, ద్వయమంత్ర అర్థాన్ని, ఇక్కడ ప్రమాత ఈయన ఉన్నాడు అని చెప్పటానికి కురువరత్త నంబి ప్రత్యక్షంగా ఉన్నాడు అని, ఈయన ప్రత్యక్షంగా కనపడ్డాడు ఆయనకు అని. అలాగే చరమ శ్లోక అర్థమును ఆ వరదరాజస్వామిని తలంచుకుంటూ ఈయన ప్రత్యక్షమైనటువంటిది తిరుక్కచ్చి నంబిగారికి అని భావన చేసుకోవాలి. అలాగే అష్టాక్షరి మహామంత్రము మంత్రార్థమును కూడా మననం చేసుకుంటూ దీనికి ప్రమాత రంగనాథ స్వామి ఇక్కడ ప్రత్యక్షము, దీనికి ఈ మంత్రము చేత చెప్పబడేవాడు. ఇక్కడ ప్రమాత ఎవరయ్యా అంటే తిరుప్పాణి ఆళ్వార్. అలాగే జ్ఞానమండపము అక్కడ రామానుజులు వారు గుర్తొస్తారు. అలాగే సంపత్ కుమార్, యతిరాజు సంపత్ కుమారులు గుర్తు వస్తారు. ఈయన పెంచుకున్నటువంటి ఆయన, ఆయన దత్తపుత్రుడుగా భావించాడు, చాలా ఇష్టము ఆయనకి. అది అంతా కూడా ఒకసారి మనసులోకి వస్తూ ఉంటుంది. ఇది భావన చెయ్యండి అని దీని అర్థం. ఏదో గందరగోళంగా ఉన్నట్టు ఉంటుంది, అసలు ఎందుకు ఇది, ఇది చెబితే ఏం తెలుస్తుంది, అసలు ఈ మండపాలు ఏమిటి, పెద్ద పెద్ద దేవాలయాలను పట్టుకుని అని అంటారా? ఇది ఈ విషయాన్ని ఎలా మనసులో భావన చేసుకోవాలి అని దీని అర్థము. ఎలా చెప్పారు, ఇట్లా భావించుకోండి అని చెప్పారు. చెప్పి నీరాడి తత్కాలోచిత క్రియలన్నీ విన్నానంబుగా తీర్చి సంస్కృతులకు స్వాములు అనుసరింప, ఇలా చెప్పారు. ఇది వారి యొక్క చరమోపదేశము, యామున మునుల యొక్క చరమోపదేశం ఇది. ఈ చరమోపదేశమును ఇలా చెప్పినందుకు వారందరూ కూడా ఆనందపడ్డారు. అందరూ దీనినే భావన చేస్తూ ఉందాం మనం కూడా. ఆ చరమోపదేశాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఉందాం. ఆ తర్వాత రేపటి కథలోకి, రేపు ప్రవేశించుదాం కథలోకి. జై శ్రీరామ్.